క్రైస్ దలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చివాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా బీదలను కనికరించడం అనేది దేవుని దృష్టిలో అతి శ్రేష్టమైన సుగుణం బీదలకు దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి మన హృదయాల్లో కూడా ఆ విధంగానే వారికి చోటు ఉండాలి మనము బీదలను కనికరిస్తే ఎహోవాకు అప్పిస్తున్నామని మనము చేసిన ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది ప్రియలారా దేవుడు తన బాకీలను తీర్చేస్తాడన్న విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు వడ్డీతో సహా తీర్చేస్తాడు పేదలకు ఇచ్చే విశ్వాసులు పరలోకంలో సంపదలు కూడా పెట్టుకుంటారు కాబట్టి మనం ఇచ్చే విషయంలో వెనుకంజ వేయక మనకున్న దాంట్లో లేని వారికి సంతోషంగా ఇవ్వడం అలవర్చుకుందాం తమకున్న దాంట్లో ఇతరులకు సంతోషంతో ఇచ్చేవారు ఎప్పుడూ నష్టపోరు అప్పుడు మీకు ఇయ్యబడును అని వ్రాయబడి ఉంది మనం కలిగి ఉన్నవన్నీ మనకిచ్చింది దేవుడే అయితే మనం దేవునికి కానీ ఇతరులకు కానీ ఇవ్వడం ద్వారా వారి పట్ల మనకున్న ప్రేమను తెలియపరచవచ్చు మన ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి మనము తన దారిద్రము వలన ధనవంతులము కావలనని మన నిమిత్తము దరిద్రుడాయను మనం చేసిన పాపములను బట్టి మనకు శిక్ష రావలసి ఉండగా ఏసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చి మనస్థానంలో శిక్ష భరించాడు మనల్ని రక్షించడం కోసం ఏసయ్య తన సమస్తాన్ని వదులుకున్నాడు ఏసుక్రీస్తే మనకు గొప్ప మాదిరి ఆయన ప్రేమను రుచి చూసిన మనం ఆ ప్రేమను క్రియల్లో చూపించే వారముగా ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు నొందుదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనులు శపించెదరు దానిని అమ్మువాని తల మీదికి దీవెనవచ్చును అని ప్రియులార మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును కోయును మనము మేలు చేయటి అందు విసుకయుందము మనము అలేక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ప్రిలారా మేము ఇలాగ ఇంతకంటే మీరింతకంటే మంచిది రక్షణకరమైనది స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని సహోదరి సహోదరులారా అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య భాగ్యము గల మీ నీతి ఫలము పొందించును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి బీదలను కనికరించువాడు నీకు అప్పించువాడని వాని ఉపకారమునకు నీవు ప్రత్యుపకారము చేయదువని వ్రాయబడి ఉంది తన నీకు స్థుతులు దేవా మేము మాకున్న దాంట్లో ఇతరులకు సంతోషముగా ఇస్తూ మేము మేలు చేయటే అందు విసుక అలేక మేలు చేసే వారముగా ఉండుటకు సహాయము దేమని మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచుటకు కృపచూపమని మేము ప్రతి విషయంలో పూర్ణౌధార్య భాగ్యము గలవార మా నీతి ఫలములు నీవే వృద్ధి పొందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ